ఇవి ఇంకా కదులుతున్నాయి, అట్లా రెక్కలు చూడండి ఎలా పీకేస్తున్నారు. చపాతి, మండాజీ, సాసేజ్, బాయిల్డ్ ఎగ్స్, ఓకే, పురుగులు, తర్వాత పళ్ళు. ఒకేసారి ఇలాంటివన్నీ తినేసాం అనుకోండి, కొత్త ప్లేస్కి వచ్చి బాత్రూమ్ వెనకలు పరిగెట్టాలి వెళ్ళి. చింతపండు రసంలో ఉంది ఇదైతే. ఇలాంటి కరకరలాడేవి తినండి, బలం ఒంటికి బలం. కొబ్బరి చట్నీ విత్ అట్టుపళ్ళు, అట్టుపళ్ళు పేస్ట్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మణి, వెల్కమ్ టు మై ఛానల్. అట్ ప్రజెంట్ మనం ఉగాండా కంట్రీలో కంపాల సిటీలో ఉన్నాం. ఈ కంపాల అనేది క్యాపిటల్ సిటీ. ఈరోజైతే ఒక ఇంట్రెస్టింగ్ వీడియో చేయబోతున్నాను. ఇంట్రెస్టింగ్ వీడియో ఏంటంటే లోకల్ ఉగాండా రుచులను అయితే మనం టేస్ట్ చేయబోతున్నాం. ఇక్కడైతే ప్రజెంట్ ఒక ఏరియాకి వచ్చాను. వాట్స్ దిస్ ఏరియా నేమ్? వండిగేయ అనే ఒక ఏరియాకి వచ్చా. ఈ ఏరియాలో కొన్ని రకాల స్ట్రీట్ ఫుడ్స్ అయితే ఉంటాయి అని చెప్పేసి అన్నారు. ఒకసారి చూద్దాం అసలు ఏ స్ట్రీట్ ఫుడ్స్ ఉన్నాయో, మనం ఏమేమి ట్రై చేయొచ్చు. వెళ్తున్నా. ఇక్కడ వ్యవసాయంలో ఎక్కువ అరటిపళ్ళు అయితే పండిస్తారు, వీటిని మటోకే అంటారు. సో ఎక్కడ చూసినా అరటిపళ్ళే మనకి. మటోకే అరటిపళ్ళు సైడ్ అన్నాళ్ళు అయితే హాయ్ చెప్తారు మనకి. సో ఇక్కడ నుంచి ఫస్ట్ మనం అలా ముందుకెళ్ళి ఏమున్నాయో చూద్దాం. ఏమైందిరా ఇప్పుడు ఈ అమ్మాయి, బిల్డింగ్ అంతా చూస్తున్నారా, మొత్తం మసిబొగ్గు అయిపోయింది పైనుంచి కింద వరకు. కానీ లోపలైతే చాలా రకాల ఫుడ్స్ అయితే ఉన్నాయి, రకరకాల ఫుడ్స్. ఒకసారి లోపలికి వెళ్ళి మీకు అయితే చూపిస్తాను. ఓడి అమ్మ, అన్న ఏం కొడుతున్నావు చికెన్ని? They are mixing with the vegetables. They are vegetables and other spices. Now they can make like for 3 clients. I think it will be divided. Okay. So they make like for 3 clients. After they pack, then the clients. చూడొచ్చు మొత్తం ఈ చివరి నుంచి ఆ చివరి వరకు అన్ని చికెనే. కోళ్ళన్నీ చంపేసి వండేస్తున్నారు ఆ మూల నుంచి. ఒక 10-15 స్టాల్స్ అయితే ఉంటాయి అక్కడ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 అమ్మ ఒక 20 ఉన్నాయి మొత్తం చికెన్ని. రకరకాలుగా రోస్ట్ అయితే చేస్తున్నారు ఇల్లు. చూడొచ్చు ఇప్పుడు ఇంకొక ప్లేస్కి అయితే వచ్చాము. ఇక్కడ కూడా కొంచెం లోకల్ ఫుడ్ అది ఉంటుంది. వీళ్ళు ఎక్కువ బంగాళదుంపతో చేసుకున్న ఫ్రైస్ అయితే తింటున్నారు, ఫ్రెంచ్ ఫ్రైస్. సో ఇది ఇలా లోకల్ కిచెన్, చూడొచ్చు ఎలా ఉందో కిచెన్. ఫస్ట్ వీల్ టేస్ట్ మటోకే. సో ఇక్కడ ఉగాండా ఫేమస్ డిష్ మటోకే. అరటిపళ్ళను అయితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే నార్మల్గా కొంచెం ముగ్గిపోయినవి కాకుండా కొంచెం కాయల్లా ఉంటాయి కదా, అవన్నీ తీసుకొచ్చి. నో, ఐ డోంట్ ఈట్ కౌ, ఐ ఆల్రెడీ టోల్డ్. వాట్ సోర్స్ ఐ గోయింగ్ టు యూజ్? విచ్ ఇస్ దేర్ ఎనీ వెజిటేరియన్? విచ్ సోర్స్ ఇస్ దిస్? పీనట్ పేస్ట్. పీనట్, యా, ఐ థింక్ ఇట్ ఇస్. యా, యూ హ్యావ్ టు ఈట్ మోర్. యా, ఐ ఈట్ ఓన్లీ లెస్. ఓకే. యా, సో వీళ్ళు ఆ బంగాళదుంప, వీళ్ళు అరటిపళ్ళు కాయల్లో ఉంటాయి కదా, వాటిని తీసుకొని ఇలాంటి గిన్నెల్లో అయితే పెట్టేసి కొంచెం నీళ్ళు వేసి మొత్తం ఆ పైన అంతా ఇలాగ ఆకులు ఉంటాయి కదా అరిటాకులు, అవి వాటితో అయితే మూత పెడేస్తున్నారు. ఫిష్ ఇస్ ఫైన్. యా, సో దిస్ ఈస్ ఆల్సో దట్ సేమ్ గ్రేవీ. విచ్ వన్? విచ్ వన్ దిస్ ఇస్? విచ్ సాస్? సో ఇవి ఆకుకూరలు అవి వేసి ఇలా సాస్లో తయారు చేస్తున్నారు. దీనికి కాంబినేషన్ అయితే ఇవి, ఈ చివరి నుంచి చివరి వరకు అదే ప్రిపేర్ చేస్తున్నారు రకరకాలుగా. అదేమో బఠానీల కూర, ఇదైతే ఆవుది, ఆవుకు సంబంధించిన కూర. ఇదైతే ఆకుకూరలు, ఇది మనకు తెలిసిందే కదా లోకల్ డిష్ అని చెప్పా కదా మటోకే. సో దాన్ని ఇక్కడ కుక్ చేస్తున్నారు. అండ్ ఇదైతే మనకి ఏంటది, చెన్న పలుకులు, తర్వాత ఎండు చేపలతో చేసిన గ్రేవీ. ఇదిగో మనకైతే ఆవిడ తీసి ఇదిగో అలా వేసారు ముద్ద.
So they make matoke, they put some ugali. They put this in, is green veggies. Yeah, greens. ఏ ఆకుకూరలు అట్లతో అట్టిపళ్ళతో పాటు మనకు కొన్ని ఆకుకూరలు అయితే పైన పెడుతుంది ఇవిడ. అండ్ ఈ పక్కన అయితే మనకి ఎక్కువ వీళ్ళు బంగాళదుంపలు కూడా ఎక్కువ పండుతాయి ఇక్కడ. సో బంగాళదుంపల్ని ఫ్రెంచ్ ఫ్రైస్లో చేసుకుంటున్నారు. వీటితో కూడా వీళ్ళు అంతే రకరకాల సాసులు అయితే వాడుతున్నారు. టొమాటో సాస్ కాదు, వీళ్ళు ఆవు పేగుల్ని, తర్వాత కొబ్బరి పేస్ట్ని, తర్వాత చెనపలుకుల పేస్ట్, ఇవి వాటితో ఏవో సాసులు లాంటివి తయారు చేస్తున్నారు. చూడొచ్చు ఇది అయితే ఎలా ఉందో. మొత్తం నూనె ఎక్కువ వేసి దొబ్బారు అయ్యా ఇందులో. సో ఆ ఆంటీ అయితే మన కోసం మటోకే అనేది తీసుకెళ్తుంది. ఓ దగ్గర కూర్చొని మనం టేస్ట్ చేద్దాం. ఓ ఇక్కడైతే కుకింగ్ ఏరియా, మనం ఫస్ట్ పైకి వెళ్ళి అసలు అది ఎలా ఉంటుందో టేస్ట్ చేద్దాం. అయితే ఇప్పుడు ఉగాండా లోకల్ డిష్ అయిన మటోకే అయితే ట్రై చేయబోతున్నాం. ఇందాకే చూపించాను కదా అది ఎలా తయారు చేస్తారు ఏంటనేది. ఇప్పుడు అయితే దాన్ని మనం టేస్ట్ చేద్దాం. చూడొచ్చు ఇది నా కొంచెం జలుబు ఉండడం వల్ల నా ముక్కు అయితే పనిచేయట్లేదు. దీంతోపాటు వీళ్ళు చెనపలుకులు ఎండు చేపలతో చేసిన సాస్ అయితే ఇచ్చారు. చూడొచ్చు ఏ కలర్లో ఉందో మొత్తం, ఎలా ఉంటుందో మరి టేస్ట్ తెలీదు. మొత్తం దీన్ని అయితే అరిటాకులతో ప్యాక్ చేశారు దీన్ని. సో ఇదే మన అట్టిపండు పేస్ట్ లాగా ఉంది చూడడానికి. అండ్ కొన్ని ఆకులు అయితే ఇచ్చారు, టేస్ట్ చేద్దాం ఎలా ఉంటుందో. ఫస్ట్ కొంచెం డైరెక్ట్గా టేస్ట్ చేసి తర్వాత దాన్ని అందులో ముంచుకొని తిందాం. పుల్ల పుల్లగా ఉంది ఇది, కొంచెం అట్టికాయ ఉంటుంది కదా, అట్టికాయని డైరెక్ట్గా ఉడికించేస్తే ఎలా ఉందో అలా ఉంది. ఏమి యాడ్ చేయలేదు వీళ్ళు ఎక్స్ట్రా, దాన్ని ఉప్పు కానీ కారం కానీ మసాలాలు కానీ ఏమి యాడ్ చేయలేదు, డైరెక్ట్ రా ఇది. కొంచెం మేకలా మారుదాం మే అనుకుని ఏ ఆకులు ఇచ్చారు. సో వీటిని తిందాం. పైంటి తెలగంది చాలా చేజ్గా ఉంది, ఊసేస్తే బాగోదు మిల్లు లాయిన్ చేద్దాం. చాలా చేదుగా ఉంది బాబోయ్. సో ఇప్పుడైతే కొంచెం ఈ సాస్ ఇందులో వేసుకొని టేస్ట్ చేద్దాం. ఫస్ట్ దీన్ని కూడా ప్లెయిన్గా ట్రై చేద్దాం ఎలా ఉంటుందో. పర్లేదు, కొంచెం కొబ్బరి చట్నీలా ఉంది, రంగు మాత్రంలా లేదు కానీ చూడడానికి కొబ్బరి చట్నీలా ఉంది. ఇప్పుడు ఇది కొంచెం ఇందులో యాడ్ చేసుకొని తిన్నాం. రకరకాలుగా ఉంది టేస్ట్ అయితే. అట్టిపండుతో కొబ్బరి చట్నీ తిన్నట్టుంది. ఇదైతే చేదుగా ఉంది, మరి ఈ ఆకులు ఎందుకు ఇచ్చారో తెలీదు, మంచిదేమో ఈ ఆకులు తింటే. ఇదైతే టేస్ట్ అయితే ఒక మాటలో చెప్పాలంటే కొబ్బరి చట్నీ, గట్టి చట్నీ ఉంటుంది కదా, కొబ్బరి చట్నీ విత్ అట్టిపళ్ళు, అట్టిపళ్ళు పేస్ట్. సో అది కాంబినేషన్, దీన్ని మటోకే అంటారు వీళ్ళు. అండ్ నేనైతే రెండు జ్యూసులు చెప్పాను, లోకల్ జ్యూసులు ఇవి. ఇదైతే వాట్స్ దిస్ జ్యూస్? హై ప్యాషన్ అండ్ హై బిస్కస్. దిస్ వన్ ఓన్లీ ప్యాషన్. సో అదైతే ప్యాషన్ ఫ్రూట్ ప్లస్ హై బిస్కస్ అంట. ఇదైతే ఓన్లీ ప్యాషన్ ఫ్రూట్. ఏంటిది ఇది ఎంత ఎంత ఇచ్చారట్రా మీరు జగ్గులాగా. ప్యాషన్ ఫ్రూట్ ఎక్కువ అది కూడా ఇక్కడ పండుతుందంట. నేను మార్కెట్కి వెళ్ళినప్పుడు మార్కెట్ వీడియోలో కూడా చూపించాను, ప్యాషన్ ఫ్రూట్స్ కూడా ఇక్కడ ఎక్కువ దొరుకుతాయి. సో ఆ జ్యూస్ అయితే చెప్పాం, లోకల్ జ్యూస్ చూడండి, జగ్గులాగా ఇచ్చాడు, అంత స్నానం చేసే జగ్గు అంత ఉంది ఇది. ఇది ఒకటి తాగితే కడుపు నిండిపోద్ది, ఎలా ఉందో చూద్దాం. ఆహా, దాని నుంచి దాహమే వస్తుంది ఫుల్గా, రోడ్డు మీద తిరుగుతూ తిరుగుతూ ఒకేసారి తాగగానే ప్రాణం లేచొచ్చినట్టు అనిపించింది.
ఇక్కడ ఈ చోట్ల అయితే ఈ రెండు ఐటమ్స్ ట్రై చేసాం. నెక్స్ట్ ఇంకో చోటుకెళ్ళి ఇంక వేరే ఏమైనా ఐటమ్స్ ట్రై చేస్తా. ఇప్పుడైతే నేను ఇంకొక స్ట్రీట్ ఫుడ్ ఉన్న ప్లేస్కి వచ్చాను. ఇది కొంచెం మీకు వియర్డ్గా అనిపిస్తుంది, ఎవరికైనా నచ్చకపోతే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, ఎందుకంటే లోకల్ స్ట్రీట్ ఫుడ్ అన్నప్పుడు మొత్తం చూపించాలి. సో ఇందాక మనం మటోకే ట్రై చేసాం కదా బనానా పేస్ట్తో ఇది. సో ఇప్పుడైతే ఇంకో ప్లేస్కి వచ్చాం. ఈ ఐటెం పేరు వచ్చేసి నెసే నెనే, నాకు కరెక్ట్గా నోరు తిరగట్లేదు. యా, ఈ స్పెల్లింగ్ అయితే కరెక్టే, నెసే నెనే అంటారు దీన్ని. నెసే నెనే అంటే ఏంటో ఇప్పుడు మీకు చూపిస్తా. సో నెసే నెనే అంటే ఏం లేదండి, పురుగులు, గ్రాస్ ఓపర్స్. ఇవి ఇంకా కదులుతున్నాయి, అట్లా రెక్కలు చూడండి ఎలా పీకేస్తున్నారు. వీటిని నెసే నెనే అంటారు. పువ్వులకి కారులు వచ్చినట్టు వచ్చేస్తున్నారు. సో అక్కడైతే ఫస్ట్ గ్రాస్ ఓపర్స్ రెక్కలు ఇవన్నీ పీకేసి వీటిని ఇక్కడ వేస్తున్నారు. ఇక్కడ వేసినవి మళ్ళీ పక్కన ఎండబెడుతున్నారు. ఇలాగా ఓన్లీ ఆ మొత్తం తోకలు తలలు ఇవంతా లాగేసి మధ్యలో ఉన్న బాడీ పార్ట్ మాత్రం ఇలా పెడుతున్నారు. బ్రో స్వీట్ బ్రో ఆల్రెడీ ట్రై చేస్తున్నాడు అమ్మ. సో ఆ తర్వాత వాటిని బాగా ఉప్పు కారము మసాలాలు ఇవన్నీ వేసి ఫ్రై చేస్తున్నారు అన్నమాట. ఇలాగా ఇక ఇలాగ ఈ చిన్న పొయ్యి మీద ఫ్రై చేస్తున్నారు. ఉప్పు కారం కూడా జల్లుకొని తినొచ్చు కావాలంటే. నెసే నేనే యూఆర్ ఎంజాయింగ్. సో ఇవి చూడొచ్చు. సో హౌ మచ్ ఇస్ దిస్? ఓకే, సో ఇందులో ఉన్నాయి 2000. ఇవ్వండి నెసే నేనే. తింటారా ఫ్రెండ్స్, నెసే నేనే తింటారా? తింటా అంటే చెప్పండి. కరకరలాడే చిప్స్లా ఉన్నాయి, ఎంతకాలం అని చెప్పి మొక్కజొన్నలు ఇవి అవి తింటారు. ఇలాంటి కరకరలాడేవి తినండి, బలం ఒంటికి బలం. సో ఈ చివరి నుంచి ఆ చివరి వరకు మొత్తం ఈ షాప్లే ఉన్నాయి ఇక్కడైతే. సో మీకైతే ఇది చూపించా, నెక్స్ట్ ఇంకొక డిఫరెంట్ ఐటెం చూపిస్తా నెక్స్ట్ వెళ్ళి. సో ఇప్పుడు మనం ఇంకొక ఫుడ్ ఉన్న ప్లేస్కి వచ్చేస్తాం. ఉగాండాలో చాలా ఎక్కువ తింటున్నారు ఇది, రోడ్డు మీద వస్తున్నప్పుడు కూడా చాలా చోట్ల చూశాను. సరే ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను అదేంటో. అట్టిపళ్ళని కాల్చుకొని తింటున్నారు వీళ్ళైతే, చూస్తున్నారా? సో ఇక్కడ కనిపిస్తుంది కదా, వీళ్ళు ఎక్కువ ఈ ఉగాండా కంట్రీలో బనానాస్ ప్రొడక్షన్ ఎక్కువ వీళ్ళు అగ్రికల్చర్లో. సో ఈ బామ్మగారు అయితే అమ్ముతున్నారు వీటిని. ఇట్స్ కాల్డ్ గోంజా. గోంజా, సో వీటిని గోంజా అంటారంట. ఈ కర్రపెండల దుంపలు ఉన్నాయి కదా, వీటిని కసావా అంటారు, కసావా మోగో. ఇలా బొగ్గుల మీద అయితే కాల్చేసి అమ్ముతారు. మామగారు చూడండి బలే నవ్వుతున్నారు. ఒక్క అరటిపండు మనకి రోస్ట్ చేశారు కదా, అదైతే మనకి 500 అంట. 500 ఉగాండా షిల్లింగ్ అంటే దాదాపు ఒక 20-30 రూపాయలు ఉంటుంది. సో ఒకసారి టేస్ట్ చేద్దాం ఒకటి తీసుకొని ఎలా ఉందో, అరటిపండే కాబట్టి. బట్ ఇందాక వెళ్ళిన ప్లేస్లో అయితే ఆ పురుగులు మనం తినలేము, ఇలాంటి పళ్ళు అయితే తినేయచ్చు. ఇండోనియా తింటావా? ఓ, యూఆర్ డన్ విత్ ఇన్సెక్ట్స్. నెసే నేనే. సో మనోడైతే ఇప్పుడే పురుగులు తిన్నాడు, ఇప్పుడైతే పళ్ళు తిందాం. పురుగులు తర్వాత పళ్ళు. ఒకటి చాలు, ఒకటి ఒకటే. ఎన్ని ఇచ్చేస్తున్నావు? హౌ మెనీ షీఈస్ గివింగ్? ఓన్లీ 1. యూ ఈట్ రిమైనింగ్ 3? ఐ డోంట్ ఈట్, ఐ ఓన్లీ ఈట్ 1. యా, ఇట్స్ ఓకే. సో మనం అయితే ఒకటే టేస్ట్ చేద్దాం, మిగతా 3 తను తింటాడంట. పురుగులు తినడం అయిపోతే పళ్ళు తిందు కానీ నువ్వు. ఆ బామ్మ ఎలాగి తిందాం ఫస్ట్. రోస్టెడ్ బనానాని తిందాం. టొట్టడం ఏంటో, ఇక్కడికి వచ్చాక రకరకాల తిండ్లు తినాల్సి వస్తుంది. అట్టిపండు ఎప్పుడైనా రాగా తినాను తినే అట్టిపండు ఎప్పుడైనా రాగా తిన్నాను, బట్ ఫస్ట్ టైం అయితే ఇలా కాల్చుకొని తినాల్సి వస్తుంది. పోయేమో నోరు కాలిపోతుంది. ఏంటిది ఎలా ఉంది? తీగానే ఉంది కానీ రకరకాలుగా ఉంది ఇది చూడడానికి. బాలే. ఇలాంటివి తింటే మనకి కొంచెం మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి లోకల్ ఫుడ్స్ ట్రై చేయాలి. ఒకేసారి ఇలాంటివన్నీ తినేసాం అనుకోండి కొత్త ప్లేస్కి వచ్చి షడ్కి వెళ్ళిపోతాం.
బాత్రూమ్ వెనకలు పరిగెట్టాలి వెళ్ళి. ఇది మన వల్ల కాదు, చిన్నదైతే టేస్ట్ చేశాను మీకోసం. ఇందాక పురుగులు ఎలాగో తినలేదు, కనీసం అట్టుపండి అని తింటున్నా. సో మనం ఇక్కడ నుంచి మళ్ళీ నెక్స్ట్ ఇంకొక స్ట్రీట్ ఫుడ్కి అయితే వెళ్ళిపోదాం, ఈ గొడుగు నుంచి బయటకు వచ్చేది. సో దీనికైతే ఈ బామ్మ గారు 2000 తీసుకుంటున్నారు. మా అమ్మ 2000 చిల్లర లేదు, ఉన్న ఉంది. ఇదిగోండి 2000 ఉగాండా షిల్లింగ్. ఓకే, సో ఇవి కూడా చూడవచ్చు మనం. మొత్తం అరిటాకుల్లోనే వేసారు. సో దే ఆల్రెడీ ప్రిపేర్డ్. యా, దే ఆల్రెడీ ప్రిపేర్డ్. ఓ, సో ఇట్స్ లైక్ దే గెట్ దట్ స్పెసిఫిక్. ఓకే, ఇట్స్ బేసికల్లీ సోస్, మేబీ లైక్ గోట్స్ మీట్, చికెన్. ఓకే, సో దే టై ఇట్ ద బనానా అండ్ వాట్ దే యూజ్ ఇన్ ఇన్సైడ్ దే బాయిల్ చికెన్. జస్ట్ బాయిల్, దే డోంట్ యాడ్ ఎనీ స్పైసెస్. నో నో స్పైసెస్. ఏ బిచ్ బాబి ఫోన్ బాబా చా. సో దే టై ఇట్. ఓకే, అది యాడ్ సమ్ స్పైసెస్ లైక్ తొలుసుంగు మై రుణ్యోన్యోడి ముగా కాంకు గాంగ ముగా. So they add some spices like tomatoes, onions. Oh, okay. Like yesterday we ate in the restaurant, did you see? Uh-huh. With parota. Uh-huh. They tied like that. So they, after they organized it like tied it. Okay. Okay, no more. So వీళ్ళు మన సైడ్ ఇప్పుడు కిజీ పరోటా, కిల్లి పరోటా అంటే మీకు తెలిసే ఉంటుంది, ఎక్కువ కేరళలో ఉంటాయి అవి ఫేమస్. వాళ్ళు ఏం చేస్తారంటే అరిటాకుని తీసుకొని దాని మీద పరోటా పెట్టి, దాని మీద కొంచెం చికెన్ వేసి, చికెన్ గ్రేవీ వేసి, దాని మీద మళ్ళీ పరోటా పెట్టి మొత్తం దాన్ని ఒక పొట్లంలా కట్టి, ఆకులో పొట్లంలా కట్టి కాలుస్తారనమాట రేక మీద. దాన్ని కిల్లి పరోటా అంటారు. ఇక్కడ వీళ్ళేమో ఇది లువాంబో, దీన్ని లువాంబో అంటారు. సో చూద్దాం లోపల. మొత్తం చికెన్ అయితే వేసారు లోపల. చికెన్ వేసి టమాటాలు, కొంచెం ఉప్పు, కారం, మసాలాలు అన్నీ వేసి మొత్తం అరిటాకులు ఇలా పొట్లం కట్టేసి ఉడికించేస్తారు అంతే. దీన్ని ఇంకా రోస్ట్ చేయడమే ఉండదు, జస్ట్ ఉడికిస్తారు. ఆ మీట్ని మనం తినేయడమే. వన్స్ టేబుల్ దగ్గర కూర్చొని టేస్ట్ చేసి మీకు చెప్తా. ఇదే రెస్టారెంట్, ఇది వీళ్ళ మెన్యూ చూడొచ్చు. ఇందులో మనం ఏమున్నాయో, బ్రేక్ఫాస్ట్కి ఏదో కటోగో అంట, కటోగో, కసావా, కసావా అంటే కర్రపెండ్ల దుంపలు, చపాతి, మండాజీ, సాసేజ్, బాయిల్డ్ ఎగ్స్. ఓకే, లుసానియా. మెనూలో అన్ని రకరకాలుగా ఉన్నాయి పేర్లు. ఇక ఇదే మనం ఆర్డర్ ఇచ్చింది, చికెన్ లువాంబో 12000 ఉగాండా షిల్లింగ్ అంటే 230 రూపాయలు అలా పడుతుంది. ఇందులో వీళ్ళు బీఫ్తో కూడా చేస్తున్నారు, మేక మాంసంతో కూడా చేస్తున్నారు, చేపతో కూడా చేస్తున్నారు. సో చాలా రకాలు అయితే ఉన్నాయి. చేపతో ఉంది, తర్వాత ఆవు మాంసంతో ఉంది, చికెన్తో ఉంది, లేదంటే మనకి పల్లీలు ఉంటాయి కదా, పల్లీలతో కూడా చేస్తున్నారు. సో రకరకాలుగా వాళ్ళు మొత్తం ఇక్కడ ఏ ఫుడ్ ఐటెం చూసుకున్నా అందులో ఏదో ఈ బనానా అనేది పక్కగా ఉంటుంది ఏదో ఒక రకంగా. ఏదో ఆకులతో అయినా కుక్ చేస్తున్నారు, లేదా బనానా ఫ్రూట్ని ఇందులో ఒక అందులో యాడ్ చేస్తున్నారు. ఆల్రెడీ మీకు చూపించాను కదా, ఆ మటోకే అనేది ఇక్కడ లోకల్ డిష్. సో ఇప్పుడు మనం అయితే ఇది ఇంకొక లోకల్ డిష్, ఉగాండాలో ఫేమస్ లోకల్ డిష్ లువాంబో. దీన్ని మనం టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను మీకు. సో మన ఫుడ్ అయితే వచ్చేసింది లువాంబో. దీంతో మనకి అరటిపండు పేస్ట్ ఉంది కదా, మటోకే, అది ఇవ్వాలని అడిగారు. సో అది వద్దు, నాకు రైస్ తెచ్చా అన్నాను. రైస్తో పాటు ఏవో కొంచెం పచ్చికో ఇవి ఆకుకూరలు ఇచ్చారు, ఆకుకూరల పేస్ట్. ఇందాక చూపించాను కదా అది ఎలా కుక్ చేస్తారని, అదైతే తీసుకొచ్చారు. సో టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. ఇది ఎలా ఉందంటే కొంచెం చింతపండు రసంలో ఉంది టేస్ట్. అయితే లైట్గా ఉప్పు ఎక్కువైనట్టుంది, మేబీ దీని టేస్టే ఎంత లేకపోతే ఉప్పు ఎక్కువైందో తెలియట్లే. చింతపండు రసంలో ఉంది ఇదైతే, అర్థమైపోతుంది. ఇది కూడా రాడ్డే మనకి. చిన్న చికెన్ ముక్క తిని చూద్దాం. సో చిన్న
ఉప్పు చాలా ఎక్కువైపోయింది, అదైతే తెలుస్తుంది. ఓకే, ఇది ఫుడ్ ఎలా ఉందంటే, ఇది జస్ట్ చికెన్ని కొంచెం నీళ్ళు వేసి, ఉప్పు, కారం, రెండు టమాటాలు, కొంచెం ఉల్లిపాయలు మొత్తం అన్నీ వేసి, అరిటాకులు వేసి మొత్తం పొట్లం కట్టేసి ఉడకబెట్టేశారు. సో దీన్ని అమ్మేస్తున్నారు. రైస్ అయితే ఎక్కువ ఇచ్చారు, కొంచెం పప్పు రసం ఇస్తే కొట్టేసేవాడిని. దీంతో అయితే తినలేం. యాక్చువల్గా ఏమైందంటే, నేను ఒకటి ఆర్డర్ ఇద్దాం అనుకున్నా. ఆబ్రో ఏమనుకున్నాడు, నేను ఒకటి ఆర్డర్ ఇవ్వరా బాబు అంటే, నాతో వచ్చిన నా లోకల్ ఫ్రెండ్ రెండు ఆర్డర్ ఇచ్చాడు. వాళ్ళు మళ్ళీ వెనక్కి పట్టుకెళ్ళారంట. నేను ఒకటే తినలేను, ఇదే తినలేను, జస్ట్ టేస్ట్ కోసం అడిగా. ఇంకా రెండు ఎలా తినాలి నాకు అర్థం కావట్లేదు. సో ఇప్పటివరకు ట్రై చేసిన ఫుడ్స్లో ఏవి నాకు అంత గొప్పగా ఏమి అనిపించలేదు, బట్ వీళ్ళకి అవే టేస్టీగా అనిపిస్తుందేమో. బట్ మన వంతుగా నాకు ఏమనిపించిందో నేను అది చెప్తున్నా, అఫెండ్ అవ్వద్దు. సో నా ఒపీనియన్ అయితే జస్ట్ ఇది మనకి అంత యూనిక్ టేస్ట్ ఏం రాలేదు. పేరైతే యూనిక్గానే ఉన్నాయి ఇవన్నీ, బట్ టేస్ట్ అయితే అంత యూనిక్గా అనిపించలేదు. రకరకాల ఫుడ్స్ అయితే ట్రై చేస్తాం. అండ్ ఇప్పుడు తిన్నాను కదా లువాంబో, టేస్ట్ చేశాను కదా, అది ఎక్కలేదు, ఒకేసారి తినలేకపోయాను, అందుకే పార్సల్ కట్టించుకున్నా వేస్ట్ చేయలేక. మేబీ ఇంటికి వెళ్ళాక రాత్రికి ఇదే తినాలేమో, ఇదే దిక్కు ఇంకా. అయిపోయింది ఫుడ్ టూర్ అయితే. మీకు నచ్చిందని అనుకుంటున్నాను, వీడియోలో డిఫరెంట్ డిఫరెంట్ ఫుడ్స్ అయితే మీకు చూపించా. అండ్ కెన్యాకి సంబంధించి ఒక ఫుడ్ టూర్ వీడియో చేశాను, ఒకవేళ ఎవరైనా చూడకపోతే చూడండి. అమ్మా ఈ వీధులన్నీ అంటే ఎలా ఉన్నాయి. ఈ అరటిపళ్ళని కాల్చడం ఏంటన్నా ఆయన, మీరు ఈ లోకల్ ఫుడ్ అరటిపండును కాల్చుకొని తెగ తినేస్తున్నారు. చూస్తున్నారా ఎక్కడికక్కడ పొగలు వచ్చేస్తున్నాయి, రకరకాల అవి కాల్చుకొని తినేస్తున్నారు. చికెన్, మటను, అరటిపళ్ళు, కర్రపండ్ల దుంపలు అన్నీ కాల్చేయడమే. ఓకే, నెక్స్ట్ వీళ్ళు కలుద్దాం మళ్ళీ. ఓకే, బాయ్ బాయ్.